నల్లగొండలో బత్తాయి మార్కెట్ వచ్చిందంటే, మన నిమ్మకాయల మార్కెట్ నకరేకల్లో వచ్చిందంటే అది మన టిఆర్ఎస్ ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల వచ్చింది. ఇవాళ ఇవన్నీ కూడా మన ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ వస్తున్నది. మరి ముఖ్యంగా మరిగూడ గ్రామంలో కూడా నేను కొన్ని హామీలు ఇచ్చిన, ఈ మండలంలో కానీ ఈ గ్రామంలో కూడా ఇచ్చిన కొన్ని మురికి కాలువలు, సీసీ రోడ్లు కావాలని మీ సర్పంచ్ గారు మరి వీళ్ళందరూ కూడా కోరిండ్రు. తప్పకుండా మీ మన గ్రామానికి ఒక 50 లక్షల రూపాయలు సీసీ రోడ్లు, డ్రైన్లు కూడా ప్రత్యేకంగా నేను శాంక్షన్ చేపిస్తా. మరి ఇవి కాకుండా ముఖ్యంగా మా ముస్లిం సోదరులు కబ్రస్థాన్కు జాగ లేదు. ఇది కలెక్టర్ గారు కొద్దిగా నోట్ చేసుకొని, ఈ ఊర్లో ముస్లింల కబ్రస్థాన్కు తొవ్వ కొద్దిగా బ్లాక్ అయ్యి ఇబ్బంది అవుతుంది. నేను వాళ్లకు మాట ఇచ్చినాం, దయచేసి మీరు పిలిపించుకొని మాట్లాడి దానికి ఏదో ఒక పరిష్కారం ఇచ్చి ఇబ్బంది లేకుండా ఆ కబ్రస్థాన్ దారిని వెంటనే చేయించాలని నేను కలెక్టర్ గారిని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇకపోతే ఒక ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇక్కడ శాంక్షన్ అయ్యి పని సగంలో ఆగిపోయింది కలెక్టర్ గారు, అది కూడా మీరు రివ్యూ చేసి ఆ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి ఇంకేమైనా తక్కువ పడ్డా మా జగదీష్ అన్న నేను బతిలాడుకుంటా, కానీ జర ఏమైనా డిఎంఎఫ్ టీకాలు ఏమైనా తక్కువ పడ్డా ఇచ్చి ఆ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు పూర్తి చేయించాలని నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. అది ఆగిపోయింది, కాంట్రాక్టర్ పనిచేస్తలేడు. నేను వాళ్ళకి మాట ఇచ్చిన ఆ ఎస్సీ కమిటీ వాళ్ళు పూర్తి కావాలి, కబ్రస్థాన్కు తొవ్వ కావాలి. ఈ కరెంట్ వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఎస్సీ సాబ్ జర నేను ఇక్కడ మాట ఇచ్చిన మా జగదీష్ అన్ననే ఉన్నాడు కనుక ధైర్యంగా ఇచ్చిన నేను. అప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం మండల కేంద్రంలో కొన్ని చోట్ల లూజ్ పోల్స్ ఉన్నాయి, తర్వాత మిడిల్ పోల్స్ కావాలని, ఒకటి రెండు ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ ఉన్నాయి, అదనపు ట్రాన్స్ఫార్మర్లు కావాలని అడిగిండ్రు. అంతే కదా సర్పంచ్ సార్, ఇంకేమన్నా ఒక చాలా జాగ్రత్త, ఇట్లా వైర్ కిందికి ఉంటుంది అన్నట్టు. ఆ మిడిల్ పోల్లు, రెండు ట్రాన్స్ఫార్మర్లు, ఒక్కొన్ని పోల్లు ఇరిగిపోయినాయి ఆడాడ. జరగ అవి చూసి నేను పోయినసారి వాళ్ళకి మాట ఇచ్చిన, దయచేసి అవన్నీ నువ్వు చేయించి నాకు ఫోటో పెట్టాలి మళ్ళా, ఇక మర్చిపోకు ఇక. రైట్, ఇకపోతే ఇది కరెంట్ సంగతి. ఇకపోతే మా మరిగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి కొన్ని కొంతమంది పెన్షన్లు ఆగిపోయినాయని మహిళలు మా దృష్టికి తెచ్చింది ఆ రోజు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల స్కీమ్ పండుగ సంక్రాంతికి అటు ఇటుగా సొంత జాగాలో ఇండ్లు కట్టే స్కీమ్ వస్తున్నది. సీఎం గారిని బతిలాడైనా సరే తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఆ మిగిలిపోయిన 5వ 10వ పెన్షన్లు 20-30 మిగిలినాయి, చాలా మందికి వస్తున్నాయి, ఒక 5-10 మిగిలిపోయినాయి అని చెప్పిండ్రు. తప్పకుండా వాటిని కూడా మరిగూడ మండలం కానీ మరిగూడ గ్రామం కానీ వాటిని కూడా చేయించుకుంటాం. ఇక కలెక్టర్ గారితో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడే మంత్రి గారు జగదీష్ అన్న నేను రాంగ కార్లు చాలాసేపు మాట్లాడుకుంటూ వచ్చినాం. ఇప్పుడు నేను వీళ్ళకి ఏంటంటే, ఈ శివన్నగూడెం రిజర్వాయర్లో శివన్నగూడెం కానీ మరి అదేవిధంగా చెర్లగూడెం కానీ మన లక్ష్మీనాపురం కానీ ఈ ఊళ్ళో ఈ కొన్ని ప్లాట్లు ఇచ్చేది ఉంది వాళ్ళకి. ఆ ప్లాట్లకు ఆల్రెడీ చూసి పెట్టినాం, ల్యాండ్ కూడా చూసి పెట్టినాం. నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి డబ్బులు కూడా ఇస్తానని చెప్పిన. ఈ 3-4 రోజుల్లో నేను అన్నగారు టైం తీసుకుంటా, జగదీష్ అన్నతో మాట్లాడతా, హైదరాబాద్లో మనం మీటింగ్ పెట్టుకుందాం. ఈ 3-4 ఊర్ల నుంచి కూడా ఊరికో 10 మందిని రమ్మందాం, ఎమ్మెల్యే గారు, మీరు, నేను, మా జగదీష్ అన్న నేతృత్వంలో మీటింగ్ పెట్టుకొని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ను పిలుస్తా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను పిలుస్తా, మనం మొత్తం కూడా వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడం, జగదీష్ అన్న ఇండ్లు కూడా ఇస్తా అంటున్నాడు, ఆ ఇండ్లు కూడా ఇప్పించి వాళ్ళు ఇచ్చిన మాటను మేము కాపాడుకుంటాం. సో మీది ఈ వారం లోపలనే హైదరాబాద్లో మీటింగ్ ఉంటుంది. ఈ లోపు నా రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళ ఎవరెవరి ఎంత పెండింగ్ ఉన్నాయి, ఇంకా ఎంత డబ్బు కావాలి, వాళ్ళ ఇండ్ల స్థలాలు 2-3 జాగాలు చూసుకున్నారు, ఆ జాగాలు సరిపోతాయా, ఎన్ని ప్లాట్లు అవుతాయి, ఆ జాగా ఎంత ఉన్నది, దానికి ఎన్ని డబ్బులు కావాలి, మా ఎంపీపీకి జడ్పీటీసీకి ఐడియా ఉంది. తర్వాత ఆ ఊరోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు నారాయణరావు గారు, వాళ్ళు కొంతమంది అప్పుడు నా దగ్గరికి వచ్చిండ్రు చెర్లగూడెంకి వెళ్ళిట, వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి ఎమ్మెల్యే సాబ్ కోసం చూపించి మొత్తం రెడీ పెట్టుకోండి. ఈ 4-5 రోజుల్లోనే మిమ్మల్ని హైదరాబాద్ పిలుస్తాం, కూర్చొని ఆ శివన్నగూడెం సమస్యలు వీలైనంత త్వరగా వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా వాటన్నిటిని కూడా హైదరాబాద్లో మీటింగ్ పెట్టి పరిష్కారం చేసుకుంటాం. చెప్పింది లక్ష్మణాపురం కూడా చెప్పింది, లక్ష్మణాపురంది జగదీష్ అన్న మాట ఇచ్చిండు, దాని కథ దానికి అన్న చూస్తాడు కూర్చో. ఇకపోతే రాశి బిడ్డ ఏదైనా ఉంటే రాశి. ఈ రకంగా మరి మీరు మా మీద ఎంతో ప్రేమ చూపినరు, మేము ఎప్పుడు కూడా మర్చిపోం, ఒకరోజు ఆలస్యం కావచ్చు తప్ప ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు పోం. ఇవాళ నిజంగా చెప్పాలంటే మీ బోరు బాయిల కాడ మీటర్లు పెట్టలేదని 12,000 కోట్ల రూపాయలు ఆపేసిండ్రు. ఇవాళ నేను కాగితాలు కూడా తెచ్చి చూపించిన ఆ రోజు, ఎక్కడ ఆపినరు మీటర్ పెట్టమని యాడున్నది అన్నారు, నేను కాగితాలు కూడా తెచ్చి చూపించిన. బోరుబాయిల కాడ మీటర్ పెట్టలేదని
ఈ రాష్ట్రానికి ఇచ్చే 30000 కోట్లు ఏడాదికి 6000 కోట్ల చొప్పున 5 ఏళ్ల మీద 30000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. పోయిన ఏడాది 6000 ఆగినాయి, ఇగో ఈ ఏడాది 6000 కోట్లు ఆగినాయి. 12000 కోట్లు డబ్బులు బంద్ అయితే ఒక్కసారి చేయి కుత్తమైతదా కాదా? వాళ్ళు ఏమంటుండ్రు, బోరుబాయిల కాడ మీటర్ పెట్టుండ్రి, రైతు ఇంటి కాడికి బిల్లు పంపింది అంటుండ్రు. మీ ఇంటికి బిల్లు పంపించాలనా? పంపించమంటారా కరెంట్ బిల్లు? వద్దని ఇలా 12000 కోట్లు పోతే పోయినాయని వదిలిపెట్టినాం. అందువల్ల కొంచెం ఇట్లా కరోనా కొంత తగిలింది, ఇది కొంత జరిగింది. అయినా కూడా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఆగలే. ఇలా పేదలకు పెన్షన్ విషయంలోనైనా 2016 పెన్షన్ అయితేనేమి, కళ్యాణ లక్ష్మి పథకం అయితేనేమి, కేసీఆర్ కిట్ అయితేనేమి, పేదలకు 10 కిలోల బియ్యం ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, ఇవన్నీ కూడా మనం కొనసాగించుకుంటూనే పోతా ఉన్నాం. ఇవాళ రైతు బంధు కూడా మొన్న కూడా మీకు ఏ రకంగా డబ్బులు పడుతున్నాయో మీరు చూసిండ్రు. పడుతున్నాయా లేవా రైతు బంధు? పడ్డాయా లేవా? ఇవాళ ఎంత ఇబ్బంది ఉన్నా యాసంగి పంటకు పెట్టుబడి సాయం చేయాలి అని ఇవాళ మొదలు చిన్నోళ్ళకి ఇచ్చుకుంటున్నాం మేము. ఎకరమోళ్ళకు, 2 ఎకరాలకు, 3 ఎకరాలకు పెద్దోళ్ళు ఉంటే ఉంటారు తర్వాత సంగతి. గరీబోళ్ళకి ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు, కిందికెళ్ళి మీదికి పోతా ఉన్నాం. ఇప్పుడు దాదాపు 4 ఎకరాల దాకా పడ్డట్టున్నాయి అందరికీ. ఇక ఇంకొక 2-3 రోజులు అయితే 5 ఎకరాలు 6 ఎకరాలకు వేస్తాం. సో ఇట్లా ఇవాళ రైతు బంధు డబ్బులు కూడా అందిస్తున్నాం. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా ఇప్పటికి 4700 కోట్ల రూపాయలు రైతు బీమా మీద ఖర్చు పెట్టినాం. ఇంట్లో ఢిల్లీ వాళ్ళది ఒక్క పైస లేదు. రైతు బీమా అచ్చంగా మన కేసీఆర్, మన బీఆర్ఎస్ యొక్క ఆలోచన. ఇలా రైతు బంధు మన కేసీఆర్, మన ముఖ్యమంత్రి కేసీఆర్, మన బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన. అదేవిధంగా ఇవాళ మీకు ఇచ్చే కేసీఆర్ కిట్టు ఒక్క పైసా కేంద్ర ప్రభుత్వంది లేదు, అచ్చంగా మన కేసీఆర్ గారి మదిలో పుట్టినటువంటి ఆలోచన. ఇట్లా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. రేపు సంక్రాంతి పండుగ వెళ్ళంగానే మళ్ళా కంటి వెలుగులు కార్యక్రమం కూడా స్టార్ట్ చేయబోతున్నాం. దానికి కూడా 18వ తారీఖు నుంచి ఈ కంటి వెలుగులు కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఊరూరికి డాక్టర్లు వస్తారు, మీకు పరీక్షలు చేస్తారు. ఎవరికైనా అద్దాలు అవసరం ఉంటే ఆ పరీక్ష చేసిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఉచితంగా కళ్ళద్దాలు ఇచ్చే కార్యక్రమం ఈ నెల 18వ తారీఖుకి మళ్ళీ దాన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఒక కంటి వెలుగుల మీద దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ కళ్ళు కనబడకుండా ఇబ్బంది పడద్దు, ప్రతి ఒక్కరికి కూడా కంటి పరీక్షలు చేయండి, కళ్ళద్దాలు ఇవ్వండి అని చెప్పి ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించింది. అది కూడా 18వ తారీఖు పండుగ వెళ్ళంగానే పీడ దినాలు పోతాయి, మంచి రోజులు వస్తాయి. కనుక ఈ పీడ దినాలు పోయి మంచి రోజులు రాగానే పండుగ తెల్లారి ఆ కంటి వెలుగుల కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. సో ఈ రకంగా మన ప్రభుత్వం ఇవాళ దేశానికి ఒక మోడల్గా ఉన్నది. మన మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కనుకనే ఇలా ఇతరులు మనల్ని చూసి నేర్చుకుంటున్నారు. ఇలా ఎన్ని కార్యక్రమాలు నేర్చుకున్నారు? మన కంటి వెలుగులను చూసి పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా కంటి వెలుగులు స్టార్ట్ చేసిండ్రు. పేరు మార్చి ఇదే స్కీమ్ పెట్టి చూసి ఢిల్లీలో పీఎం కిసాన్ సన్మాన్ యోజన అని కాపీ కొట్టిండ్రు. మన మిషన్ భగీరథ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కాపీ కొట్టి హర్ ఘర్ కో జల్ అనే పథకం స్టార్ట్ చేసిండ్రు. మనం చెరువులు బాగా చేసే మిషన్ కాకతీయను కాపీ కొట్టి అమృత్ సరోవర్ అనే పేరు పెట్టి దాన్ని కూడా ఇలా వాళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు అదే ఒక్కటన్నా మనకి ఇక్కడ మాట ఇచ్చిండ్రు, ఈ మరిగూడలో ఫ్లోరైడ్ ఉంది, మేము ఇక్కడ దవాఖానా కడతాం, 100 పడకల ఆసుపత్రి కడతాం అని నడ్డా గారు వచ్చి కొబ్బరికాయ కొట్టిండు. కానీ 4 ఏళ్ళైనా మళ్ళీ మరిగూడ చూడలే, మరిగూడ దిక్కు మరి చూసిండా? కొబ్బరికాయ కొట్టిండ్రు, మురిపిచ్చిండ్రు, మళ్ళీ మర్చిపోయిండ్రు. కానీ ఇలా మనం మాట ఇచ్చినాం, దవాఖానలో డాక్టర్లతో సహా మిషన్లతో సహా అంబులెన్స్తో సహా వచ్చి ఇనాగరేషన్ చేసి ఇవాళ పేదలకు ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చినాం. అంటే మాట మీద నిలబడ్డ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇక్కడ ఫ్లోరైడ్ ఉంది, 100 పడకల దవాఖానా కడతానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన ప్రభుత్వం ఇవాళ ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. మాట మీద నిలబడేది మనమైతే మాట తప్పిన వాళ్ళు ఇవాళ బీజేపీ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి. బట్ ఇంకా ఏది ఏమైనా ఈ మునుగోడులో మీకు ఇచ్చిన ప్రతి మాట కూడా తప్పకుండా మీకు టైం ఇస్తాం. 3 నెలలకోసారి వస్తాం, ఏ రకంగానైనా రివ్యూ పెట్టి మీకు ఇచ్చిన ప్రతి మాట కూడా మేము నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మీ కలెక్టర్ గారు, మరి ఈ శివన్నగూడెం రిజర్వాయర్ ముంపు బాధితులతో ఎమ్మెల్యే గారు ఈ 2-3 రోజులు అన్ని మాట్లాడతారు. ఈ వారం లోపలనే మీతో హైదరాబాద్లో మీటింగ్ పెట్టి మీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే మీకు అర్హత ఉందో దానికి అనుగుణంగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ.
అన్న నమస్కారం అన్న ఒక్క నిమిషం గొర్రెల లోన్లకు సంబంధించి కూడా పొద్దున్నే జయశంకర్ నేను సిఎస్ గారితో మాట్లాడాం రెండు మూడు రోజుల్లో గొర్రెలు కొనిచ్చే ప్రక్రియ డబ్బులు తీసుకునే ప్రక్రియ మీకు అది కూడా స్టార్ట్ అయిపోతుంది